అక్కడ అది కలిపినాక కూడా కొంత ఇష్యూ వస్తుంది. అది క్లియర్ చేసినాం, ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ చేసినాం. రేపటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1-2 డేస్లో స్టార్ట్ అయింది, రేపటి నుంచి స్టార్ట్ కావచ్చు. లేదండి, ఇది ఏదో విలేజ్ వాళ్ళ ప్రాబ్లమ్సే, వేరే మనం చేసి విలేజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. వాళ్ళు కొన్ని ఇప్పుడు వీళ్ళే ఏదైతే ఆన్లైన్లో కొన్ని టాటర్స్ ఉన్నాయో కొన్ని విలేజ్ నుంచి బుకింగ్ లేని విలేజ్లను పక్కన పెట్టారు. వాళ్ళు కూడా మాకు కలుపుకోవాలని అదంతా వల్లించి అడ్డం ఆపుతున్నారు. అది కూడా కర్జీ విలేజ్ నుంచి వాళ్ళు కూడా మాకు ఏదో వాళ్ళు కూడా కొంత మా విలేజ్ రోడ్లు అవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి అవి క్లియర్ చేయాలని చెప్తున్నారు. అది కూడా మేము కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్ళి క్లియర్ చేస్తాం. చూడండి మీరు రోజుల నుంచి బెల్లంపల్లి మండలంలో ట్రాక్టర్ వారు మన బెల్లంపల్లి మండల ఇసుక రీచ్ కోసము బంధు పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడీ గారు కానీ ఎవరు కానీ మాకు సహకరించలేదు. మేము 2 సంవత్సరాల నుంచి మా బెల్లంపల్లి పట్టణానికి మన ఇసుక రీచ్ సపరేట్ కావాలని కొట్లాడంగా మొన్న 1 మంత్ క్రితం ఏడీ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు ఏం చేసిందంటే బెల్లంపల్లి మండలి బెల్లంపల్లికి సపరేట్ ఇచ్చిండ్లు. దాన్ని మేము బెల్లంపల్లి మండలి ఇచ్చాక మేము ఆ ట్రాక్టర్ పోతే ఆల్రెడీ నందులపల్లెలు కానీ నిన్నెలు కానీ పబ్లిక్ ఆపుతుండ్రు. ఎందుకోసం ఆపుతున్నారు? మాకు ఆల్రెడీ కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళి మాకు ఆల్రెడీ ఇష్యూ ఉండేది, మాకు వచ్చింది, మాకు అథారిటీ, మేము కొట్టుకుంటున్నాం. దానివల్ల పోలీస్ అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. దేనికోసం పట్టించుకోలేరు? ఇప్పుడు బెల్లంపల్లి మండలంలో నిన్న మన కాచిపేట సపరేట్ ఉన్నది, తాండూరు సపరేటే ఉన్నది, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాలే ఉన్నది, ములుకాలే ఉన్నది, చెన్నూరే ఉన్నది. ప్రతి ఒక్కటి వేరువేరు ఉండగా మా మండలం ఇచ్చేదానికి అధికారులకు ఏమవుతుంది? దీనికోసం మేము గత 20 రోజుల నుంచి అల్లి మేము బంధు పెట్టుకున్నా కూడా మాకోసం ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ రాజకీయ నాయకులు ఒత్తిడి అవుతుంది అంటుండ్రు. దీని మన సమస్య ఎవరు తీరుస్తారు అనేది మేము ఒక 20 రోజుల నుంచి కొట్లాడుతున్నాం. దీనికి కనీసం మాకు ట్రాక్టరు మన ఓనర్లు లేబర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి, భార్య పిల్లలు లోడ్ మీద పరిస్థితి అవుతుంది. దయచేసి మా బెల్లంపల్లి మండలకు మాకు సపరేట్ రీచ్ కావాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇసుక రీచ్ మాకున్న 80 ట్రాక్టర్లకు కనుక ఇసుక రీచ్ గవర్నమెంట్ నెల్లెల మండలంలో ఉన్న కర్జీ నుండి ఇచ్చింది. ఈ రకంగా 4 ఏళ్ళ నుంచి మేము కర్జీ రీచ్ నుంచి ఇసుక కొడుతూ వస్తున్నాం. మా ఉన్న 80 బండ్లే కాక ఇప్పుడు అందులో మాకు బెల్లంపల్లి మండల వాళ్ళకి తెలియకుండా 350 బండ్లను ఏడీ గారు చేర్చిండ్రు. దీనివల్ల మాకు బుక్ అయ్యే 50 నుంచి 60 ట్రిప్లకు మాకు ఉపాధి కోల్పోయి నెలకు 5 నుంచి 6 ట్రిప్లే వస్తున్నాయి. ఈ రకంగా మేము ఉపాధి కోల్పోతున్నాం. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఏ రకంగా అయితే ఆ నెల్లెల మండలం కర్జీ రీచ్ నుంచి వెళ్ళి కాచిపేట మండలకు సపరేట్ ఉంది, తర్వాత తాండూరు మండలకు సపరేట్ ఉంది, అదేవిధంగా మా బెల్లంపల్లి మండలానికి కూడా సపరేట్ కావాలని మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటే తను మా కోరిక మేరకు మా బెల్లంపల్లి మండలాన్ని సపరేట్గా చేసినారు. మేము 80 బండ్లు నడుపుకుంటున్న రీచ్లో 2 రోజులు నడుపుకున్న తర్వాత 3వ రోజు నుంచి నెల్లెల మండలం వాళ్ళు వచ్చి మా బండ్లను కూడా మీ దాంట్లో కలుపుకోవాలని అడ్డగించి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈ విషయమై ఏడీ గారి దృష్టికి తీసుకొచ్చిన అయినా కానీ తను ఎటువంటి పరిష్కారం తీసుకోలేదు. సరే దీన్ని ఎట్లా చేద్దామనే ఆలోచనతో సరే నెల్లెల మండలం నుంచి తువ్వ మీద ఉన్న 5 విలేజెస్ల నుంచి కూడా 70 బండ్లను తీసుకొని ఇలా కలుపుకున్నాం. మా 80 బండ్లే కాక ఆ 70 బండ్లతో 150 బండ్లతో నడిపిద్దామనే ఉద్దేశంతో నడిపిస్తుంటే తర్వాత ఈ రీచ్కు సంబంధం లేని, ఈ రోడ్డుకు సంబంధం లేని ఇతర విలేజెస్ వాళ్ళు, ఇతర మండలం వాళ్ళు కూడా వచ్చి మా బెల్లంపల్లి మీద వాళ్ళే ఈ రీచ్లనే కలపాలని గొడవలు చేసి బండ్లు అప్పుడు అడ్డగిస్తుండ్రు. వాళ్ళు అడ్డగిస్తున్న వాళ్ళ మీద ఏడీ గారు కానీ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆపుతుంటూ వాళ్ళని కలుపుకోవాలని ఆలోచిస్తారు కానీ అసలు ఎందుకు ఆపుతుంటారు వాళ్ళు? వాళ్ళకి ఏం సంబంధం ఉన్నదని ఎవరు కూడా ఆలోచిస్తలేరు. దయచేసి మా బెల్లంపల్లి యూనియన్ తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే మా న్యాయమైన కోరికను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు దీనిపై ఆలోచించి మా బెల్లంపల్లి మండలంలో ఉన్న బండ్లను మా బెల్లంపల్లి మండలంలో ట్రిప్పులు కొట్టుకునేలాగా మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మైనింగ్ డిపార్ట్మెంట్కి కానీ మేము కోరుకుంటున్నామండి. ఇదే మా విన్నపం. వస్తే డిపార్ట్మెంట్ వారు వచ్చారు, వచ్చి చేసి ఏం చేయలేదు. మళ్ళీ ఆ చీజ్గా పాత లెక్కలనే రేపటి నుంచి ఆన్లానిస్తే అందరికి కల్పించారు. మంచిర్యాల జిల్లాలో ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా ఇమ్మంటున్నాం. మేము అంతకుమించి తప్పించి ఏం లేదు. మేము ఇసుకను దొంగగా రవాణా చేస్తలేము. బాజాద్ జెడ్పీకి ఫండ్ కింద పైసలు జమ చేసి మేము ఇసుక తీసుకొస్తున్నాం. దానికి వీళ్ళందరూ సహకరించాక ఇక్కడ మంచిర్యాల ఏ జిల్లాలో ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా మాకు ఈమంటనం, మాకు సపరేట్ ఈమని మేము అంటలేము. మా ట్రాక్టర్లు మాకు ఇస్తే సరిపోతుంది.